మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలకు ఒకసారి చూద్దాం ఈనాడు చూస్తే సీటుకు ఎనిమిది మంది రాష్ట్రంలో పెరగనున్న వైద్య సీట్లు ప్రస్తుతం ఉన్నవి ఐదు వేల అరవై అదనంగా మరో నూట యాభై నీటిలో అర్హత సాధించింది నలభై వేల మూడు వందల నలభై నాలుగు మంది రాష్ట్రంలో కొత్త విద్యా సంవత్సరం ఎంబీబీఎస్ సీట్లు నూట యాభై వరకు పెరిగే ఉన్నాయి ప్రస్తుతం ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలలో కలిపి ఐదు వేల అరవై సీట్లు ఉన్నాయి ప్రభుత్వ వైద్య కళాశాలలో రెండు వేల నూట ఎనభై ఐదు మైనార్టీతో కలిపి ప్రైవేట్ వైద్య కళాశాలలో రెండు వేల ఏడు వందలు స్విమ్స్లో నూట డెబ్బై ఐదు సేట్లు చెప్పుతున్నాయి ఈ కొత్త విద్యా సంవత్సరంలో క్రేణిగుంటలోని బాలాజీ వైద్య కళాశాలలో నూట యాభై సేట్ల ఎంబీబీఎస్ ప్రవేశాలకు ఎన్ఎంసీ నుంచి అనుమతి పొందే ప్రక్రియ చివరి దశలో ఉందని ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపినాయి రాష్ట్ర నుంచి అరవై ఎనిమిది వేల అరవై ఒక్క మంది నీటికి దరఖాస్తు చేసుకోగా అరవై ఐదు వేల మూడు వందల ఐదు మంది హాజరయ్యారు పిల్లల్లో నలభై వేల మూడు వందల నలభై నాలుగు మంది అరవై ఒకటి పాయింట్ ఏడు ఏడు శాతం మంది అర్హత సాధించారు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు వేల అరవై సీట్లలో ఒక్కోదానికి సగటున ఏడెనిమిది మంది పోటీ పడుతున్నారు ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉన్న రెండు వేల నూట ఎనభై సీట్లలో మూడు వందల ఇరవై జాతీయ కోటా ద్వారా భర్తీ చేస్తారు వీటిలో ఏవైనా మిగిలితే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతారు మిగిలిన పద్దెనిమిది వందల అరవై సీట్ల కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉన్న రెండు వేల ఏడు వందల సీట్లు పదమూడు వందల యాభై కన్వీనర్ కోట తొమ్మిది వందల ముప్పై ఎనిమిది బి కేటగిరీ నాలుగు వందల పన్నెండు సీట్లను సి కేటగిరీలో భర్తీ చేస్తారు తిరుపతి స్విమ్స్లో నూట యాభై రెండు సీట్లను కన్వీనర్ కోటాలో ఇరవై మూడు సీట్లను యాజమాన్య కోటాలో భర్తీ చేస్తా విశ్వవిద్యాలయం జరిపింది ప్రస్తుత పోటీలు సీట్లు పొందలేని వారు దంత ఆయుర్వేద వైద్య విద్యలో ప్రవేశాలు పొందుతారు నీట్ కి ఆధారంగా మార్కులపై అవగాహనకు వచ్చి సీటు రాదనుకునేవారు ఇప్పటికే దీర్ఘకాల శిక్షణలో చేరారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరంలో ఓసీ కేటగిరీలో ప్రభుత్వ ప్రైవేట్ వైద్య కళాశాలలో సీట్లు పొందిన వారి నీటి చివరి ర్యాంకు కళాశాలను అనుసరించి మారింది పదిహేను వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు ఆరు వందల ఏడు మార్కుల నుంచి అరవై ఒక్క వేల పది పదిహేడు ఐదు వందల ఇరవై తొమ్మిది వద్ద ర్యాంకులు పొందిన వాళ్ళకి ఈ సీలు లభించాయి ప్రైవేట్ వైద్య కళాశాలలో బి కేటగిరీ సీట్లు పొందిన వాళ్ళ ర్యాంకులు కూడా ఇక్కడ మెన్షన్ చేసుకొచ్చారు ఓవరాల్గా సీటుకి ఎనిమిది మంది పోటీ పడుతున్నారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు రాజకీయాల్లోకి యువత రావాలి దేశ భవిష్యత్తుకి వన్నె తీసుకొచ్చాం భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ పిలుపు తీసుకొద్దాం భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ పిలుపు దేశానికి సేవ చేయాలన్న ఆసక్తి ఉన్నత భావాలన్న యువత రాజకీయాల్లో ఖచ్చితంగా రావాలని కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు కన్యాకుమారిలోని అగస్తేశ్వరం నుండి నాగర్ వరకు గురువారం రెండో రోజు భారత్ జోడో యాత్ర కొనసాగింది ఆయన ఉదయం ఏడు నుంచి పదిన్నర వరకు తిరిగి మధ్యాహ్నం మూడున్నర నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు మొత్తం ఇరవై కిలోమీటర్ల దూరం నడిచారు దారి పొడవునా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు నేతలకు స్వాగతం పలికారు కార్యకర్తల నేతలకు స్వాగతం పలికారు ఈ సందర్భంగా పలు వర్గాల వారితో రాహుల్ ముచ్చటించారు స్వాతంత్ర పోరాట సమయంలో గాంధీజీ వచ్చిన సుచింద్రంలోని ఎస్ఎంఎస్ఎం హయ్యర్ సెకండరీ స్కూల్కి సంబంధించినటువంటి ఇష్యూని కూడా ఇక్కడ టచ్ చేసుకొచ్చారు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు ఇకపోతే నేతాజీ బాటలో వెళ్తే సరికొత్త శిఖరాలు చేరే వాళ్ళం స్వాతంత్రం రాగానే ఆ చేయాల్సింది దురదృష్టవశాత్తుతో ఆయన మర్చిపోయాం బోస్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ప్రధాని స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశం నేతాజీ సుభాష్ చంద్రబోస్ దారిలో నడిచి ఉంటే ఈ రోజు ఎన్నో ఉన్నత శిఖరాలు అధిగమించే వాళ్ళం దురదృష్టవశాత్తుతో ఆ మహానాయకుడిని మర్చిపోయాం ఆయన ఆలోచనలు విస్మరించామని ప్రధాని నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు ఉన్న రాజ్పథ్ పేరును పదిగా మార్చడంతో పాటు ఆధునికీకరించిన సెంట్రల్ ఇష్ట రెవెన్యూను ఆయన గురువారం రాత్రి ప్రారంభించారు ఇండియా గేట్ వెనకాల ఇరవై ఎనిమిది అడుగుల ఎత్తున నెలకొల్పి నేతాజీ శిలా విగ్రహాన్ని ఆవిష్కరించారన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు అదే సందర్భంలో విద్యార్థి వీసాలు ఎనభై రెండు వేలు ఈ ఏడాది వేసవిలో భారత విద్యార్థులకు రికార్డు స్థాయిలో మంజూరు చేసిన అమెరికా గ్రాడ్యుయేట్ కోర్సులకు రేపు ఆన్లైన్ ఫెయిల్ భారత విద్యార్థులకు ఏడాది రికార్డు స్థాయిలో వీసాలు జారీ చేసినట్టు అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది రెండు వేల ఇరవై రెండు వేసవలో ఎనభై రెండు వేల వీసాలు మంజూరు చేసినట్టు గురువారం ప్రకటనలో పేర్కొంది మిగతా దేశాల వారికంటే అంటే భారత విద్యార్థులు అత్యధిక అమెరికా వీసాలు పొందినట్టు తెలిపింది ఢిల్లీలోని రాయబార కార్యాలయంతో పాటు చెన్నై హైదరాబాద్ కోల్కతా ముంబైలోని అమెరికన్ కాన్సులేట్ల ద్వారా విద్యార్థులకు వీసాలు జారీ చేసినట్టు వివరించింది గత రెండేళ్లలో కోవిడ్ నైన్టీన్ కారణంగా విద్యార్థులు తమ యూనివర్సిటీలను చేరుకోవడం ఆలస్యమైనప్పటికీ ఈసారి మాత్రం వారు సకాలంలోనే తమ గమ్యస్థానాలను చేరుకోవడం సంతోషంగా కలిగించినట్టు అమెరికా అధికారులు పేర్కొన్నారు ఈ విషయంలో భారత రాయబార కార్యాలయం చొరవను అభినందించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు లేకపోతే ధాన్యం సేకరణలో వాలంటీర్ల సేవలు ఇది మరో కీలకమైనటువంటి వార్త లో గ్రామ వార్డు వాలంటీర్లను భాగస్వాములు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది వారి సేవలకు ప్రోత్సాహాలు ఇవ్వాలని పౌర సరఫరాల సంస్థ ప్రతిపాదనలు సిద్ధం చేసింది దీనికి సంబంధించిన కార్యాచరణ పక్కాగా రూపొందించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు మిల్లర్ల పాత్ర లేకుండా రైతుల ప్రయోజనాలకు ఏ దశలోనూ భంగం కలగకుండా పారదర్శకంగా సేకరణ ఉండాలని స్పష్టం చేశారు గురువారం తాడేపల్లలో వ్యవసాయ అనుబంధ రంగాలు ధాన్యం సేకరణ పాల సేకరణపై సీఎం సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్బీకే పరిధిలో వైఎస్ఆర్ యంత్ర కింద ఇస్తున్న పరికరాలు యంత్రాలను రైతులకు అందుబాటులో ఉంచాలని సూచించారు కొత్తగా ఇవ్వబోయే యంత్ర పరికరాలను ఆర్బీకే యూనిట్గా పంపిణీ చేయాలని చిత్తూరు డైరీని వీలైన త్వరగా పునరుద్ధరించాలని అధికారులు ఆదేశించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఇకపోతే తెరపైకి అమరావతి పురపాలక సంఘం ఇది మరో కీలకమైనటువంటి అంశం రాజధాని పరిధిలో ఇరవై రెండు పంచాయతీలతో ఏర్పాటు ప్రతిపాదన గతంలో నగరపాలక సంస్థ ప్రతిపాదన తిప్పికొట్టి రాజధాని ప్రజలు రైతుల పాదయాత్ర నేపథ్యంలో వ్యూహాత్మక ఎత్తుగడ అమరావతి నుంచి అరసవెల్లి వరకు పాదయాత్రకు రాజధాని రైతులు సిద్ధమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా రాజధాని పరిధిలోని ఇరవై రెండు పంచాయతీలతో అమరావతిని పురపాలక సంఘం ఏర్పాటు చేసే ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చింది ప్రభుత్వ నిర్ణయంపై రాజధాని గ్రామ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది రాజధాని పరిధిలోని పంతొమ్మిది గ్రామ పంచాయతీలతో నగరపాలక సంస్థగా ఏర్పాటు చేయని ప్రభుత్వం ఏడాది జనవరిలో ప్రయత్నించింది దాన్ని అప్పుడు ఉన్నటువంటి అక్కడ ప్రజలు తిప్పికొడితే ఇప్పుడు ఈ కొత్త కాన్సెప్ట్కి ట్రై చేస్తున్నారు అన్నట్టు అంటే ఎవరైనా రాజధాని అంటే పట్టణంగా ఉండాలంటారా పల్లెలాగా ఉండాలంటారా ఇప్పుడు ఈ ఇరవై తొమ్మిది గ్రామాలు ఒక పంచాయతీలే అది కూడా ఏ ఊరికి ఆ ఊరు పంచాయతీ అమరావతి అనేది తయారు కావాలంటే ఊరు కిందకి రావాలి కదా ఇరవై తొమ్మిది గ్రామాలు మా గ్రామం ఎవరిది వాళ్ళగానే ఉంటాం కానీ మమ్మల్ని మాత్రం అమరావతికి గుర్తించండి రాజధానిగా గుర్తించండి ఇప్పుడు వెలగపూడిలో సచివాలయం ఉంటుంది హైకోర్టు ఇంకొక చోట ఉంటుంది అసెంబ్లీ సచివాలయం పక్కన ఉందనుకోండి ఇప్పుడు దేన్ని అనాలి వెలగపూడిని రాజధాని అనాలా లేకపోతే అమరావతి అన్నది రాజధాని అనాలా అమరావతి చోట ఉంది వెలగపూడి ఒక చోట ఉంది హైకోర్టు మరొక చోటు ఉంది ఏ ఊరిని అనాలి రాజధాని మొత్తం కలిపి ఒక నగరం చేస్తానంటే నగరం వద్దని చెప్పడం ఏంటో విచిత్రమైనటువంటి వ్యవహారం అది పదే పదే జరుగుతున్నటువంటి ఒక గేమ్ డ్రామా అయితే నడిచిపోతూనే ఉంది లేకపోతే చెత్త పన్ను చెల్లించకపోతే పథకాలు నిలిపేస్తారు వైకాపా ఇన్ఛార్జీ ఆనంద్ కుమార్ని నిలదీసిన మహిళలు పేదలకు పెనుభారంగా చెత్త చెత్తపని జలించబోయే ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపేస్తారని పలువురు మహిళలు ప్రశ్నించారు గడప గడపు మన ప్రభుత్వం కార్యక్రమ భాగం విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం వైకాపా అడారి ఆనంద్ కుమార్ గురువారి జీఎంసీ అరవై రెండో వార్డు త్రినాథపురంలో పర్యటించారు ఈ సందర్భంగా పలువురు మహిళలు ఆయన నిలదీశారు ప్రతి నెలా పన్ను చెల్లించబోతే ఆరు నెలలకు ఒకసారి ఇంటి పన్నుతో కలిపి చెల్లించాలంటూ సచివాలయ సిబ్బంది బెదిరిస్తున్నారని అర్హులైన వారికి పథకాల్లో చోటు కల్పించడం లేదని పెద్ద ఎత్తున మహిళల ఆందోళనకు దిగారు దీంతో స్థానిక మహిళలకు వైకాపా శ్రేణులకు మధ్య వాగ్వాదం జోటు చేసుకుని ఇంతలో ప్రజాసంస్థలపై ప్రశ్నించేందుకు ప్రయత్నించి మల్కాపురం జోన్ సిపిఎం నాయకుడు పి పైడిరాజును పోలీసులు అడ్డుకున్నారు మల్కాపురం లోదర్ బాబు వారిని పారించే ప్రయత్నం చేస్తుండగా ఎలాంటి సమాధానాలు చెప్పకుండా అనంత్ కుమార్ మరో వీధిలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి కార్యక్రమాన్ని కొనసాగించారంట ఇది స్ట్రాటజిక్గా నడిచేటువంటి వ్యవహారం ఇందులో మొహమాటం ఉండదు బేసిక్గా పన్నెండు వేల రూపాయలు పదిహేను వేలు వాళ్ళు యాభై రూపాయలు చెత్త పని కట్టలేరా ఇది ఒక కావాలని చెప్పి రెచ్చగొట్టుకునేటువంటి కార్యక్రమాల్లో నడిచేటువంటిది ఇంట్లో ఉన్నటువంటి చెత్తను రోడ్డు మీద పారేస్తామనేటువంటి దానికి ఇదివరకే చెత్తకు సంబంధించి డబ్బులు వసూలు చేసేవాళ్ళు కాబట్టి అప్పుడు లంచాలుగా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటుంది అంతకు మించి పెద్ద తేడా ఏం లేదు దాన్ని పెద్ద బ్రహ్మ పదార్థంగా చూపించేటువంటి ప్రయత్నం ఇక్కడ చేసుకుంటూ వస్తున్నారు ఇంకొకటి ఇన్ని రోజుల నుంచి ఓ పక్కన ఎవరు వెళ్ళట్లేదని నిన్నదాకా రాశారు ఇప్పుడు వెళ్తున్నారు వెళ్ళినప్పుడు నిలదీసింది రోజు మాత్రమే రాస్తారు మిగతా అది రాయరనమాట అదొక విచిత్రమైన లక్షణం అయితే ఆంధ్రజ్యోతి ఒకటి పాయింట్ రెండు ఆరు లక్షల కోట్ల కట్టుకథ కొత్త పెట్టుబడులతో కొత్త పెట్టుబడుల పేరుతో సర్కారు మాయ పది సంస్థల ప్రతిపాదనలకు ఎన్ఈ పీబీ ఆమోదం అందులో రెండింటికి జగన్ సొంత మనిషి డైరెక్టర్ పులివెందుల్లో జగన్ తరపున స్వతంత్ర పోటీ ఒకే అడ్రస్లో ఇండోపోల్ షిర్డీ సాయి ఎలక్ట్రికల్ క్యాపిటల్ కోటి ఇండోసోల్ పెట్టుబడి ముప్పై మూడు వేల కోట్లట పుట్టిందే ఏడు నెలల కిందట అప్పుడే భారీ ప్లాన్ నలభై మూడు వేల కోట్లు పెడతామన్న ఐనోసోల్ సోలార్ గూగుల్కు దొరకని భారీ సంస్థ ఆచూకి కర్నూలు జిల్లాలో ఇప్పటికే గ్రీన్కో గ్రూప్ ప్రాజెక్ట్ రీకాన్ఫిగరేషన్కు ఇప్పుడు కొత్త కలరింగ్ ఎన్ఐపీబీ క్యాబినెట్ భేటీలతో హడావిడి రాష్ట్రానికి పెట్టుబడులు వెళ్ళు ఒకటి పాయింట్ రెండు ఆరు లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం నలభై ఐదు వేల మూడు వందల మందికి ఉద్యోగాలు గ్రీన్ ఎనర్జీ రంగంలోనే ముప్పై ఒక్క వేల ఎనభై ఒక్క వేల కోట్ల పెట్టుబడులు గ్రీన్ సిగ్నల్ ఇవిగో ఆ కంపెనీలని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది మంచిదే రాష్ట్రానికి పెట్టుబడులు రావాల్సిందే పరిశ్రమలు రావాల్సిందే కానీ ఎస్ఐపిబీ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు క్లియర్ చేసిన ప్రతిపాదనలు ఆ కంపెనీలను ఒకసారి పరిశీలిస్తే ఎన్నెన్నో అనుమానాలు కొన్ని కంపెనీల వెనుక ఎన్నో విచిత్రాలు అంటూ మంచి స్టోరీ రాసింది డెప్త్ స్టోరీ చక్కగా డీటెయిల్డ్గా ఏ ఏ సంస్థలు కొత్తగా పుట్టిన చాలా మంచి ఆలోచన ఒకటి పాయింట్ రెండు ఆరు లక్షల కోట్లు బోగస్తు అన్నటువంటి అదే సందర్భంలో గతంలో ఇరవై రెండు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి అన్నప్పుడు కూడా ఇట్లాంటి వార్త ఉంటే బాగుండేది అప్పుడు ఆంధ్రప్రదేశ్ అసలు ప్రపంచంలోనే నెంబర్ వన్ అయిపోయింది సింగపూర్ కంటే ఎక్కువ నిధులు వస్తున్నాయి అని రాసుకొచ్చిన రోజున కూడా ఇట్లా రాసుంటే బాగుండేది ఇవాళన్నా రాయాలనిపించింది అది గతంలోది కూడా అప్పుడు ఇచ్చినటువంటి లిస్టులో కూడా ఏమీ సెట్ అయినాయి అన్నది కూడా రాస్తే ఇంకా కొంచెం బాగుంటుంది అప్పుడు రాయలేకపోయారు ఇప్పుడు రాస్తున్నారు ఎట్టకేలకు ఒక మంచి పని అయితే జరిగింది మంచి స్టోరీ ఇచ్చారు అందుకు అభినందిద్దాం అయితే రాణి వెడల బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ టూ కన్ను మూత తొంభై ఆరేళ్ల వయసులో వృద్ధాప్య సమస్యలతో మృతి వేసవి విడిదికి బర్మోరల్ ప్యాలెస్కి వెళ్ళాక అనారోగ్య సమస్యలు రానయ్యాక పలు దేశాలకు స్వాతంత్రం పలు దేశాల్లో సంక్షోభాలకు పరిష్కారం బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ టూ ఇక లేరు ఆమె వయసు తొంభై ఆరేళ్లు కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె స్కాట్లాండ్లోని బర్మోరల్ క్యాజిల్లో వైద్యుల పర్యవేక్షణ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం కన్ను మూశారు అన్నటువంటి వార్తను ఇక్కడ నైలెట్ చేశారు ఆవిడ సాధించి పెట్టింది ఏం లేదు రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ గెలిచినా కూడా ఆర్థికంగా అతలాకోతలం అయ్యేటప్పటికి అప్పుడు స్వతంత్రాలను ప్రకటించింది అంతేగాని ఆవిడేదో దేశానికి ఏదో ప్రపంచాన్ని బాగు చేసేసింది అన్నట్టు తొంభై ఆరేళ్ళు ఏళ్ళు ఆవిడకి స్వతంత్రాలు ఇచ్చినవన్నీ కూడా నలభై నుంచి ఇచ్చుకొచ్చారనమాట నలభై నుంచి యాభై మధ్యలో ఇచ్చుకొచ్చారు అంటే దాదాపుగా ఆవిడ రాణైన తర్వాత ఎన్నళ్ళకి ఇచ్చుకొచ్చినట్టు నెంబర్ వన్ రెండోది వచ్చేటప్పటికి హాంకాంగ్ మొని మధ్య దాకా కూడా అట్లాగే ఉంచుకొచ్చారు ఎలాంటి దరిద్రం చేశారు భారత్ విభజన చేసి మరీ చెడగొట్టుకొచ్చారు అసలు ముందు క్షమాపణ ఏ రోజున చెప్పలేదు ప్రపంచాన్ని రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అన్నటువంటి పేరు కోసం ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలం చేసి అరాచకాలు చేసి ఆక్రమించుకున్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యానికి రాణి ఎలాంటి దారుణమైనటువంటి హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు బ్రిటన్ సైనికులు అన్నటువంటిది ప్రపంచం మొత్తం తెలుసు బట్ ఏ రోజున క్షమాపణ చెప్పలేదు ఆవిడ ఇప్పుడు చచ్చిపోయినంత మాత్రాన చచ్చిపోయిన వాళ్ళ పట్ల పాజిటివ్గానే మాట్లాడాలి కానీ కనీసం ఏనాడు కూడా సహ బాధ కూడా వ్యక్తం చేయనటువంటి మహిళ గురించి ఇవాళ రోజున ఏదో అద్భుతమని చెప్పి రాయాల్సినటువంటి పని అయితే నాకైతే కనిపించట్లేదు ఇవ్వతే అమరావతిపై మరో నాటకం అంటూ ఇరవై రెండు పంచాయతీలతో మున్సిపాలిటీ ఏటా నోటిఫికేషన్ జారీ చేసిన గుంటూరు కలెక్టర్ పది రోజుల్లో అభ్యంతరాలు చెప్పాలని సూచన మహాపాదయాత్ర ముంగిటి జగన్ నాటకం గత డిసెంబర్లోనూ కార్పొరేషన్ డ్రామా పంతొమ్మిది గ్రామాలతో ఏర్పాటు నోటిఫికేషన్ ముక్త కంఠంతో వ్యతిరేకించిన రైతులు ఇరవై తొమ్మిది గ్రామాలతో కూడిన రాజధాని నగరమే కావాలని డిమాండ్ మాస్టర్ ప్లాన్లో మార్పులకు నో అన్న రైతులు ఇప్పుడు అదే డిమాండ్ ఇది విచిత్రమైనటువంటి ఏంటంటే అసలు అంతకుముందు ఎందుకు పెట్టలేదో తెలియదు ఇరవై తొమ్మిది గ్రామాలతో మున్సిపాలిటీ తెలుగుదేశం ఏమైనానే పెట్టాలి కదా అది ఎందుకు పెట్టలేదు తెలియదు అప్పుడు ఏ రైతు అడగలేదు ఇప్పుడు మున్సిపాలిటీ పెడతానంటే ఇరవై రెండు పంతొమ్మిది అయితే ఇరవై తొమ్మిది కావాలి ఇరవై రెండు అంటే నలభై ఐదు కావాలి అంటూ ఉంటుంటారు ఏదో ఒకటి అక్కడ రాజధాని బాగుపడాలన్నది కాదు ఉన్న టైంలో దాన్ని ఏది జరగనివ్వకూడదు అది ఆగిపోవాలి ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు వస్తే అప్పుడు ఏదన్నా జరగనియాలి అప్పుడు చంద్రబాబు మాత్రమే రాజధాని తయారు చేశారని చెప్పాలి అందుకోసం తప్పించి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరికి లేదు ఎవడైనా పంచాయతీని పంచాయితీగానే ఉంచుకుంటాం తప్పించి మేము నగరం కిందకు మార్చాం అనేటువంటి కథ ఏంటో తెలియదు దానికి మళ్ళీ వీళ్ళు నాటకాలు లేకపోతే గనక విధో నాటకాలతో కూడినటువంటి వార్తలు రాసుకుంటూ వస్తారు ఈనాడు జ్యోతి లక్ష్యం అదే లక్ష్యం చంద్రబాబు గారి జీవితంలో వీళ్ళే ఒక పెద్ద శాపం ఎందుకంటే ఆయన ఏదన్నా ఇట్లాంటి విషయంలో సైలెంట్గా ఉండాల్సినటువంటి అంశం ఉంది ఎందుకంటే రేపు వస్తే ఓకే ఇరవై రెండు తీసుకుని పెట్టారు రేపు పొద్దున మిగతాది ఏడు కాదు మొత్తం కలిపి వెదవాడ గుంటూరు కలిపి పెడతాను నేను వస్తాయని చెప్పమానండి అసలు ఏమి చేయకుండా ఆయన వెళ్ళిపోతే దాన్ని పుచ్చుకుని అప్పుడుదేమో ఏ రోజున రాయినటువంటి వాడు ఇప్పటికే అమరావతి అని చెప్పేసి రాసుకుంటూ వస్తారు అమరావతి ఎక్కడుందో ఎవడికి అర్థం కాదు అమరావతి అనేది అమరలింగేశ్వర స్వామి ఆలయం ఉన్నటువంటి ఆ ఊరు తప్పించి ఇంకోటి లేదు అమరావతిలోకి ఎవడు తీసుకెళ్ళి పెట్టాడు ఇప్పుడైనా అమరావతి మున్సిపాలిటీగా పెడతానంటే వద్దంటుంటారు ఇది ఒక విచిత్రమైనటువంటి జబ్బు ఏది జరగకూడదు ఏం చేయాలో అర్థం కాదు ఏదో ఒకటి చేయాలి కానీ ఎవడు చేయకూడదు మొత్తం ఆగిపోవాలి మళ్ళీ మేము వచ్చిన తర్వాతనే జరగాలి రాజకీయం కోసం రాష్ట్రాన్ని నాశనం చేసేటువంటి వ్యవహారం అయితే నడుస్తూనే ఉంది లేకపోతే ముందు సిబిఐ కేసులనే తేల్చాలి ఇది జగన్కి సంచలనాత్మకమైనటువంటి తీర్పు అని చెప్పాలా అక్కడ నిర్దోషిగా తేలితే ఈడీ కేసులు వీగిపోతాయి రెండింటిని సమాంతరంగా విచారించిన మొదటి సీబీఐ కేసులోనే తీర్పు ఇవ్వాలి జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో టీ హైకోర్టు తీర్పు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రక్రమాస్తులకు సంబంధించిన సీబీఐ ఈడీ కేసుల్లో తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది సీబీఐ కేసులో తీర్పు వెలువడిన తర్వాత ఈడీ కేసులు విచారణ చేపట్టాలని స్పష్టం చేసింది ఒకవేళ ఈడీ కేసులను సమాంతరంగా విచారించినప్పటికీ సీబీఐ కేసుల్లో తీర్పు వెలువడే వరకు ఈడీ కేసుల్లో తీర్పుల్ని ఆపాలన్నటువంటి కాన్సెప్ట్ని హైలైట్ చేసింది అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా తీసుకొచ్చారు లేకపోతే దంచి కొట్టింది అంటూ తూర్పు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు తూర్పుగోదావరి జిల్లాలో కుంభవృష్టి కాకినాడ జిల్లాలో లోతట్టు ప్రాంతాల జలం మన్యంలో ఉప్పొంగిన వేగావతి సువర్ణముఖి నదులు విజయనగరం జిల్లాలో అల్లకల్లోలంగ సముద్రం నెల్లూరు జిల్లాలో నిండుకొండలో స్వామిశైల అనంతలో వేల ఎకరాల మునకా అంటూ తరగతి గదిలోకి వర్షం నీరు చేయడంతో తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో పాఠశాల బెంచీ లెక్కి కూర్చున్న విద్యార్థులకు సంబంధించినటువంటి ఫోటోను కూడా ఇక్కడ ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది ఇప్పుడు పక్కన నాడు నేడు అని స్కూళ్లు బాగు చేస్తున్నామంటే ఇక్కడ ఈ కోణంలో చేస్తున్నారు అన్నటువంటి కాన్సెప్ట్కి తీసుకొచ్చింది ఇకపోతే మరణించిన ఆగని వేధింపులు అంటూ బంధువులకు మార్ఫింగ్ న్యూడ్ ఫోటోలు పంపిన మనీ యాప్ నిర్వాహకులను పట్టుకునేందుకు మూడు బృందాలు మనీ యాప్ నిర్వాహకుల వేధింపులకు అంతే లేకుండా పోయింది బాధితులు మరణించాక కూడా వేధింపులు కొనసాగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం లబ్బర్తి గ్రామానికి చెందిన కొల్లి దుర్గారావు రమ్యలక్ష్మి దంపతులు బుధవారం ఆత్మహత్య చేసుకునే విషయం తెలిసిందే వీళ్ళు మరణించినప్పటికీ వీళ్ళ ఫోటోలు మార్పింగ్ చేసి బంధువులకు పంపించినటువంటి వైనం బయటపడింది పోలీసులు స్థానిక కథనం మేరకు దుర్గారోదంపత్ర రాజమహేంద్రవరం రూరల్ మండలం కాతేర్ గ్రామం శాంతి నగర్లో నివాసం ఉంటున్నారు రెండు నెలల క్రితం నుంచి కుటుంబాల అవసరాల నిమిత్తం వీళ్ళు ఆన్లైన్ మనీ యాప్ల నుంచి రుణాలు తీసుకోవడం ఆరంభించారు ఇలా పదిహేడు మనీ యాప్ల నుంచి యాభై వేలు రుణం తీసుకున్నారు పెయింటింగ్ పనులు చేసి దుర్గారావు బాకీలు తీర్చడం కోసం జొమాటో మార్కెటింగ్ జాబ్లో చేరాడు ఈ క్రమంలో తీసుకున్న అసలు మొత్తాన్ని వాయిదాలతో కలిపి చెల్లించాలంటూ మనీ యాప్లైన రూపీ మామా క్రేజీ పే నిర్వాహకులు ఒత్తిడి ఇచ్చారు లేదంటే మార్పింగ్ చేసి న్యూడ్ ఫోటోలు పెడతామని మెసేజ్లతో హెచ్చరించారు ఈ నేపథ్యంలో సోమవారం మొగలూరులో బంధువుల ఇంటికి దుర్గారావు రమ్యలక్ష్మి తన బావ అక్కతో కలిసి వెళ్ళారు అక్కడ ఉండగానే దుర్గారావు దంపతులు ఇద్దరు మొబైల్స్కి మార్పింగ్ చేసిన రమ్యలక్ష్మి న్యూడ్ ఫోటోలు వచ్చింది బాకీ గట్టబోతి న్యూడ్ ఫోటో గ్రూపుల్లో పోస్ట్ చేస్తామని నైట్ బుకింగ్ జాబితాలో నీ భారీ నెంబర్ పెడతామని దుర్గారావుకు మెసేజ్ పెట్టారు దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఇద్దరు వెంటనే రాజమహేంద్రవరం చేరుకుని లాడ్జీలు దిగారు సోమవారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ఆత్మహత్యలు చేశారు రాత్రి పన్నెండున్నర గంటలకు రమ్యలక్ష్మి అక్కకు ఐఎల్డీటీడీలో నివాసం ఉంటుంది దుర్గారావు సోదరుడు సోమరాజుకి ఫోన్ చేసి మేమిద్దరం ఆత్మహత్య చేసుకున్నా లాడ్జీలో ఉన్నామని చెప్పారు దీంతో వాళ్ళు వెంటనే లాడ్జీకి చేరుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బుధవారం ఉదయం వరకు చికిత్స పొందుతూ ఆ తర్వాత కన్ను మూశారు అయితే సోమవారం అర్ధరాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు భార్యాభర్తల ఫోన్లు రెస్పాండ్ కావడం లేదంటే మనీ యాప్ నిర్వాహకులు వారి సమీప బంధువులకు స్నేహితులకు న్యూడ్ ఫోటోలు పోస్ట్ చేసిన వైనం గురువారం వెలుగులోకి వచ్చింది ఈ పోస్టులు భార్యాభర్తలు మరణించాక కూడా కొనసాగడం దారుణం ఇదిలా ఉండగా చనిపోయే ముందు బుధవారం ఉదయం ఏడు గంటలకు సోదరుడు సోమరాజుకు తాము ఎందుకు చనిపోతున్నావు దుర్గారావు చెప్పాడు నాలుగు గంటల వ్యవధిలో భార్య రమ్యలక్ష్మి మృతి చెందింది అనంతరం ఇద్దరు ఫోన్లు పరిశీలించగా న్యూడ్ ఫోటోలు కనిపించాయి అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు ఇకపోతే సాక్షి నీట్ పరీక్షలకు సంబంధించిన ర్యాంకుల్లో ఒక విచిత్రమైన అడ్వర్టైజ్మెంట్తో నడిచిన అన్ని పత్రికలు కూడా ఓ పక్కన రాష్ట్రానికి పన్నెండు ర్యాంకు వస్తే ఫస్ట్ ర్యాంకు మాదే రెండో ర్యాంకులు మాయి అని చెప్పి వీళ్ళందరూ అడ్వర్టైజ్మెంట్లు మరి వీటి వెనకాలిక ఇంతే ఉంటాయి ఆ అడ్వర్టైజ్మెంట్ల కథ అనేది తేలాలి చివరికి సాక్షిలో కూడా అవే అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటూ వచ్చారు లేకపోతే సాక్షి రైతుకు యంత్రాల దన్ను అంటూ వైఎస్ఆర్ యంత్ర సేవ కింద అన్ని ఆర్బీకేలోని పరికరాలు యంత్రాలు వ్యవసాయ అనుబంధ రంగాల మీద సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే ఆరు వేల ఐదు వందల ఇరవై ఐదు ఆర్బీకేల ఏర్పాటు మిగిలిన నాలుగు వేల రెండు వందల ఇరవై ఐదు కేంద్రాల త్వరలో ఈ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవల వివరాలు ప్రదర్శించాలి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కార్యాచరణ కోసం పదమూడు వందల ఇరవై ఐదు కోట్లు ఏడు పాయింట్ ఒకటి మూడు లక్షల మందికి వ్యక్తిగత యంత్ర పరికరాలు ఎనభై శాతం ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ రైతులకి మిగిలిన వాళ్ళకి ఇరవై శాతం అవసరమైన చోట భూవిస్తాన్ని బట్టి పంపిణీ గిరిజన ప్రాంతాల్లో ఎస్టీ రైతులకు అధిక ప్రాధాన్యం కలెక్షన్ సెంటర్లు కోల్డ్ రూమ్లు గోదాములు నిర్మాణం చట్టమే పూర్తి చిత్తూరు డైరీని త్వరితగతిన పునరుద్ధరించాలన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా ఎలైజ్ చేశారు ఇకపోతే ఆంధ్రప్రదేశ్కి ఇన్ఫ్రా ఫోకస్ అవార్డు అంటూ పోర్టు ఆధారిత మౌలిక వస్తువుల అభివృద్ధిలో అద్భుత పనితీరు దేశంలోని అత్యుత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎంపిక ఇరవై ఏడును ఢిల్లీలో అవార్డు బహిష్కరించబోతున్నారన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు ఎకనమిక్ టైమ్స్ ఏటా నిర్వహించేటువంటి అవార్డులలో ఇది లభించింది ఇప్పుడు నీట్ ఏ ర్యాంకు ఎక్కడ సీట్ అంటూ నీట్ యూజీ ర్యాంకులు ప్రకటనతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉత్కంఠకు సంబంధించినటువంటి వార్తను కూడా ఇక్కడ సాక్షి హైలైట్ చేసినటువంటి ఉంది ఇకపోతే పర్యావరణహిత ఇంధన వినియోగం పెరగాలి నితిన్ గడ్కరీ రోడ్డు ప్రమాదాలను తగ్గిస్తూ పర్యావరణహిత ఇంధన వినియోగాన్ని పెంచేలా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు రోడ్డు ప్రమాదాలకు నివార రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఖచ్చితత్వంతో కూడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఆయన ఇంజనీర్లకు సూచించారు ఆధునిక పరిజ్ఞానంతో జాతీయ రహదారుల నిర్మాణానికి తీసుకోవాలని జాగ్రత్తలపై రాష్ట్రాల సూచనలు తెలుసుకునేందుకు మందన్ పేరుతో బెంగళూరులో రెండు రోజులు నిర్వహించడం జాతీయ స్థాయి సదస్సును గడ్కరీ గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోఆపరేషన్ కమ్యూనికేషన్ కోఆర్డినేషన్తో కలిసి పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చున్నారు ఈ సదస్సులో పాల్గొన్న ఏ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ జాతీయ రాదాలు భద్రత రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారన్నటువంటి వార్తను అయిలెడ్ చేశారు ఇది వీరు దినపత్రికలో వచ్చిన వార్తలు వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు